తండ్రి లేని బిడ్డని ఓటుకు వచ్చాడు. 2019లో గొడ్డలి వేటితో బాబాయ్ని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అనంతపూర్లు ఊకిళ్ళు బాబాయ్ తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఏ బిడ్డ అయితే సునీత తండ్రిని ఎవరమరణం చేశారో ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతా ఉంటే ఆవిడ మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు. రాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఇది ఎక్కడ నాటకాలో నాకు తెలియదు. ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఎవరినో ఒకరిని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు. నేనందుకనే ఈ వారం రోజు చాలా ముఖ్యం. ఈ వారంలో అతనికి అర్థమైపోయింది, ఓడిపోతామని నిర్ణయించుకున్నాడు. సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి, గెలిసేది ఎన్డీఏ క్లియర్ గా వేగుంది. ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే 13వ తారీఖున విరగడైపోతుంది తమ్ముళ్ళు, మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం క్లాస్ వార్ అంటారు. నేను అడుగుతున్నా క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు. ఇక్కడుండే మీరందరున్నారు, ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్. ఒకప్పుడు 60 రూపాయల క్వార్టర్ బాటిల్ తమ్ముళ్ళు, ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200 అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఇక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కళాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాపులో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల ఛాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? అడుగుతున్నా తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు 500 రూపాయలు అయిపోయింది, మళ్ళీ ఆమె ఇస్తున్నా. దోచుకున్నాడు దాచుకున్నాడు, భవిష్యత్తులో నీకు ఇచ్చే ఆమె ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు, ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపుల పాయలు భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటి అడుగుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముళ్ళు, ఒక్క విషయం మీరు చెప్పండి, భూమి మీద జగంద, భూమి పైన హక్కు మీద జగంద, మీదైతే మీ యొక్క పట్టాదారు పాసవస్తక మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా?
వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా లేవంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా లేకపోతే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేస్తే కూడా బాగుంటుంది, గొడ్డలు పట్టుకుండ్రా. ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముల్లో పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టారు, కొత్త చట్టం తీసుకొచ్చారు. నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట, అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే టెన్వన్ లేదు, అడంగల్ లేదు, పట్టవారు పాసపుస్తకం లేదు, మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఆ జిరాక్స్ కాపీ ముద్దు చూసుకోవడమే మనకు వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోపర్గురి మన కొట్టలేదని కొట్టమని చెప్పే మాటలు నమ్మతామని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కడాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే కబద్దార్ జగన్, నీ సైకో నేతను ఎండగడతా, చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెడతాం, ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం, స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెనుకబడిన వర్గాలు. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ